ఈ రోజు మనం కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం గురించి తెలుసుకుందాం. దీన్ని కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం అని కూడా అంటాం. ఆల్రెడీ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరంని నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను, అది మీరు చూడొచ్చు. దాని యొక్క కాన్వర్స్ని మీరు ఇప్పుడు చూడండి. ఇన్ ఎ ట్రయాంగిల్, ఇఫ్ ఏ లైన్ డివైడ్స్ అదర్ టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో, దెన్ ద లైన్ ఈజ్ ప్యారల్ టు ద థర్డ్ సైడ్. ట్రయాంగిల్ ఏబీసీ తీసుకోండి. ట్రయాంగిల్ ఏబీసీలో ఏబీసీ అని పెట్టుకోండి. డిఈ అనే లైన్ గీయండి మధ్యలో. ఈ డిఈ అనే లైను మనం బీసీకి ప్యారల్ అని ప్రూవ్ చేయాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, డిఈ అనే లైను ఏబీ బీసీని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది అని. ఈక్వల్గా డివైడ్ చేయటం అంటే ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని. సో గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అవుతుంది. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంది, డిఈ బీసీకి ప్యారల్ అని ప్రూవ్ చేయాలి. సో ఆర్టీపీ ఏమవుతుందంటే డిఈ ప్యారల్ టు బీసీ. సో డిఈ ప్యారల్ టు బీసీ అని ప్రూవ్ చేయడం కోసం మనం చిన్న కన్స్ట్రక్షన్ తీసుకోవాలి. ఏసీ లైన్ మీద ఈ డాష్ అనే పాయింట్ పెట్టుకోండి. డీని ఈ డాష్ని జాయిన్ చేయండి, డిఈ డాష్ అవుతుంది. సో ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం. మనం ప్రూఫ్ చేయాల్సింది డిఈ ప్యారల్ టు బీసీ. సో ఈ ప్రూఫ్ను మనం ప్రూఫ్ బై కాంట్రడక్షన్ మెథడ్లో చేస్తాం. ప్రూఫ్ బై కాంట్రడక్షన్ మెథడ్ అంటే మనం ప్రూఫ్ చేయాల్సింది డిఈ ప్యారల్ టు బీసీ, కాబట్టి అసంప్షనే మనం డిఈ నాట్ ప్యారల్ టు బీసీ అని తీసుకుంటాం. డిఈ బీసీకి ప్యారల్ కాకపోతే ఖచ్చితంగా ఏదో ఒక లైన్ బీసీకి ప్యారల్గా ఒకటి ఉంటుంది. ఆ లైన్నే మనం డిఈ డాష్ అనుకుందాం. సో లెట్ డిఈ డాష్ ఈజ్ ప్యారల్ టు బీసీ. బేసిక్ ప్రొపోర్షనాలిటీ ప్రకారం ప్యారల్గా ఉన్న లైను ఆ రెండు సైడ్స్ని ఈక్వల్ రేషియోతో డివైడ్ చేస్తుంది. కాబట్టి డిఈ డాష్ ప్యారల్ టు బీసీ అయితే ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ బై ఈ డాష్ సి అవుతుంది. ఇది ఈక్వేషన్ 1గా తీసుకుందాం. అలాగే ఆల్రెడీ మనకి గివెన్ ఉంది, అది ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ, అది ఈక్వేషన్ 2గా తీసుకుందాం. సో ఫ్రమ్ 1 అండ్ 2 ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ బై ఈ డాష్ సి అవుద్ది. రెండు వైపులా +1 యాడ్ చేద్దాం, యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏఈ బై ఈసీ +1 ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ బై ఈ డాష్ సి +1 అవుద్ది. అప్పుడు ఏఈ ప్లస్ ఈసీ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ ప్లస్ ఈ డాష్ సి బై ఈసీ అవుద్ది. ఏఈ ప్లస్ ఈసీ అంటే ఏసీ, అలాగే ఏఈ డాష్ ప్లస్ ఈ డాష్ సి కూడా ఏసీ. కాబట్టి ఏసీ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఈ డాష్ సి అవుద్ది. సో ఏసీ ఏసీ గెట్స్ క్యాన్సిల్, దట్ ఇంప్లైస్ ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ సి అవుద్ది. ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ సి అయిందంటే ఈ డాష్ కోయిన్సైడ్ అవ్వాలి. కోయిన్సైడ్ అవ్వటంటే రెండు ఒకే ప్లేస్లో ఉండాలి. సో అది కుదరదు, దట్ ఈస్ ఏ కాంట్రడిక్షన్. సో కాంట్రడిక్షన్ అక్కర్స్, అవర్ అసంప్షన్ ఈజ్ ఫాల్స్. మనం ఏదైతే అసంప్షన్ చేసుకున్నామో డిఈ ఈజ్ నాట్ ప్యారల్ టు బీసీ, అది ఫాల్స్ అవుద్ది. డిఈ నాట్ ప్యారల్ టు బీసీ అనుకోవటం వల్లే కదా అయితే తప్పు వచ్చింది. సో డిఈ ఈజ్ ప్యారల్ టు బీసీ. సో ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అయితే డిఈ ఈజ్ ప్యారల్ టు బీసీ అవుద్ది. సో దట్ ఈస్ ద కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఆర్ కాన్వర్స్ ఆఫ్ ద థేల్స్ థియరం. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ ప్రెస్ చేయండి, తర్వాత నేను చేసిన వీడియోలు నోటిఫికేషన్లుగా అందుతాయి. షేర్ అండ్ కామెంట్ కూడా చేయగలరని ఆశిస్తున్నాను.